భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం, ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నాయకులు సురేష్ నాయక్, అశోక్, రాసాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విధులు నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి అంచెలంచెలుగా ఎదగడానికి కృషి చేసిన ప్రణబ్ ముఖర్జీ లేకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి శిలాశాసనం చేసి తెలంగాణ ముద్ర వేసిన మాజీ రాష్ట్రపతిని తెలంగాణ ఉన్నంత వరకు ఎవ్వరు కూడా మర్చిపో. ఈరోజు తెలంగాణ ఎవరు ప్రజానీకంగా రాష్ట్రపతి ఆమోద ముద్రతో తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే పెద్దలు కొద్దులు సోనియా గారి చెరువుతో ప్రణబ్ ముఖర్జీ గారు వారు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం జరిగింది.